వెల్కమ్ టు ఏఆర్ టీవీ. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా కేంద్రాలలో ఈరోజు బీజేపీ పార్టీ అన్ని జిల్లా కేంద్రాలలో రైతు ధర్మ కార్యక్రమం అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకంగా బీజేపీ పార్టీ ఈరోజు జిల్లా కేంద్రాలలో ధర్మ కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా మనము మాజీ ఎమ్మెల్యే హైదరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎండర్ లక్ష్మణ్ గారు మాతో ఉన్నారు. వారితో మాట్లాడతాం. ఈరోజు రైతు ధర్మ అంటే రైతు జాతీయ దినోత్సవం రోజు టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తుంది. ఈరోజు మీరు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎలా అనుకోవచ్చు? ఇది ఒక పొలిటికల్ స్టంట్ అంటే ప్రజలను డైవర్ట్ చేయడానికేనా ఇలా అనుకోవచ్చు? టీఆర్ఎస్ అయినా కూడా పెట్టుకున్నారు. టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు ఢిల్లీలో చేసిన ధర్నా పొలిటికల్ స్టంట్. టీఆర్ఎస్ గా కొత్తగా ఆవిర్భవించడం కూడా మా పేరు మార్చుకున్నాక చేసిన ధర్నా అది పొలిటికల్ స్టంట్. భారతీయ జనతా పార్టీ ఇవాళ తీసుకున్నటువంటి ధర్నా ఈ కుట్ర రాజకీయాలను ఈ మభ్యపెట్టే రాజకీయాల పట్టాపంచం చేయడం కోసం పెట్టడం. వాళ్ళు రైతు బంద్ ఇస్తున్నాం, వాళ్ళు ఎనకటికి ఇచ్చేటువంటి విత్తనాల సబ్సిడీ బంద్, డ్రిప్ ఇరిగేషన్ బంద్, మందు పంపులు సబ్సిడీ మీద ఇచ్చేది బంద్, ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ సబ్సిడీ మీద ఇచ్చేది బంద్, అన్నీ బంద్ అయింది. మరి అది కౌలు రైతుకి ఇవ్వట్లేదు. మరి ఎవరికైతే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డబ్బులు వచ్చి మరి సాగు చేస్తున్న భూములకు దరెక్క పెట్టి సాగు చేస్తున్నటువంటి భూములను పడావు చేసి కడీలు వాతినోళ్లకు లక్షలు లెక్క పెట్టుకొని పోతున్నారు. సామాన్య రైతుకు అందాల్సింది అందుతలేదు, ఎంకటికి అందేటి అందుతలేదు. మరి నరేంద్ర మోదీ గారు కరువు లేకుండా ఎరువిస్తున్నాడు, రైతుకు భారం పడకుండా ఒక్క డిఏపీ ఎరువు మీద ఒక్క 50 కిలోల డిఏపీ సంచి మీద 2,500 రూపాయలు సబ్సిడీ, 2 సంచులు ఇస్తారు వారికి, 3 సంచులు యూరియా ఇస్తారు, దాని మీద 2,182 రూపాయలు మరి సబ్సిడీ ఇస్తాం ఒక్క సంచి మీద 45 కిలోల సంచి నరేంద్ర మోదీ. ఇది కాకుండా కిసాన్ సమ్మాన్ నిధి, ఎంఎస్పి, ఈ అన్ని రూపాల్లో కూడా రైతు కోసం ఆలోచిస్తున్నటువంటి నిజమైనటువంటి రైతు నాయకుడు ఎవరంటే ఈ ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. వీళ్ళు వెనకటికి నరేంద్ర మోదీ గారు యంత్రలక్ష్మి కింద ఇచ్చినటువంటి వాటన్నిటి కూడా పైసలకు అమ్ముకున్నటువంటి ఈ నాయకులు దొంగ దీక్ష చేస్తున్నారు. మరి వీళ్ళు చెప్తున్నారు వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేయాలన్నట. ఇది పార్లమెంట్లో మాట్లాడినాక కూడా ఈ సర్కారుకు సెక్రటరీ ఎవరైతే ఉండేనో అప్పుడు వ్యవసాయ కార్యదర్శి పార్థసారథి గారికి నేను ఒకటి ఇచ్చిన దరఖాస్తు, అయ్యా మరి ఎట్లా చేయాలనో చెప్పుల్రీ, మరి ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయందుకు మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏందో మాకు వెల్లడించుర్రి, మేము తీసుకుపోయి కేంద్రానికి ఇస్తామని చెప్పిన. వీళ్ళు మా దగ్గర ఏ ప్రణాళిక లేదని చెప్పారు. మరి ఏ ప్రణాళిక లేనోళ్ళు ఏ అంటే రాయి బురద చల్లదందుకు వాడుకోవడం తప్ప వాస్తవంగా రైతు గురించి ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం కాదు, రైతుకు వాస్తవమైనటువంటి అభివృద్ధిని కాంక్షిస్తున్నటువంటి ప్రభుత్వం. రైతు బంధు రైతుల మేలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ఇస్తుంది. నినాక మొన్న రాజన్న జిల్లాలో కూడా రైతు బంధు వచ్చేసింది. రాజన్న జిల్లాలో సెస్ ఎలక్షన్లోనే అందుకని మొదటి విడత వచ్చింది. గీడికి ముఖ్యమంత్రి వచ్చింది కాబట్టి జీతాలు జీతాలు పైలికి వచ్చినాయి. ఇలా జీతాలు రావాలంటే ముఖ్యమంత్రి ఆ జిల్లాకి వస్తే పైలికి వస్తుంది. ఆడ ఎలక్షన్లు ఉంటే అది ఏళ్లకు పడుతుంది, లేకుంటే విడతలుగా ఏదేంది పిట్టకు ఎదురు చూసినట్టుగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ దశకు రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రాన్ని ఈ దశకు తీసుకొచ్చినటువంటి ఘనత మూట కట్టుకున్నారు వాళ్ళు. ఇలా తలకు 125,000 రూపాయల అప్పుల భారాన్ని మోపిండ్రు. ఇవాళ సామాన్య కుటుంబ బిడ్డకు కూడా అప్పుల భారాన్ని మోపినటువంటి ప్రభుత్వం. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్సీ కవిత గారు ఉన్నారు, మీరు ఇక్కడ స్థానిక నాయకులు, ఈడీ దాడు మరి విమానం లెక్కిండ్రు, ఉబరాయి హోటల్ ఉంటున్నారు, పథకాన్ని మార్చే పథకం యొక్క రూపురేఖలు మార్చేసిండ్రు, ఆమ్ ఆద్మీ పార్టీకి వంచిండ్రు, వాళ్ళకిచ్చేది వాళ్ళకిచ్చిండ్రు, వీళ్ళు మెక్కిండ్రు. మరి అన్ని కూడా మీ పేపర్ వాళ్ళు మీ టీవీ వాళ్ళు ఇవ్వబట్టి చూడబడుతుంది. మరి యాడ కూడా మేము చేయలేదని వాళ్ళు కూడా అనకపోవట్లేదు. అర్థమైంది కదా, దొంగకు తేలి ఉడితే సప్పుడు చేయలేదు అన్నట్టు ఇలా వీళ్ళు అట్లా కుళ్ళకుళ్ళ వాళ్ళ దోపిడి బయటపడ్డది కాబట్టి నోటకెళ్ళి మాటస్తలేదు, మేము జైలకే కదా మీరు పంపుతారంటు అంటే జైలకు పోతామని ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే తప్పు చేసింది కాబట్టి ఆ రకంగా ఫిక్స్ అయినరు.
మరి తప్పు చేసిన పోవాల్సింది పోవాల్సిందే. మరి దోపిడీ సొమ్ము ప్రజలది ఏదైతే చేసారో అది పాతాళంలో ఉన్నా కూడా ప్రజలకు చెందాల్సిందే. దానికోసం తెలంగాణ ఇప్పుడు బంగారు తెలంగాణ భారతదేశాన్ని బంగారు భారతదేశం చేద్దామని టిఆర్ఎస్గా జాతీయ పార్టీగా నమోదు చేసుకున్నారు. ఢిల్లీలో కూడా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారు. ఎలా అంటారు వీళ్ళ నియోజకవర్గానికి 10,000 ఇండ్లు అన్నారు. మొదటి విడత రాష్ట్రంలో మరి నియోజకవర్గానికి 10,000 ఇండ్లని శాంక్షన్ చేసింది. మీ కాన్స్టేసి అదే డబల్ బెడ్రూమ్ మరి అడిగితే ఒక్కటి కూడా వంచింది లేదు. అది పనుతే పను చూసుకునేటట్టు ఆ ఇట్లు ఇట్లా నలిస్తే నలిగిపోతుంది. ఆ దర్వాజాల రేకులు మరి అశోక ప్లేడ్ వచ్చిందో ఆ దర్వాజాల రేకులు అంత సన్నం తెగింది. మరి ట్రయల్ కోసం వాళ్ళు చూడకపోతే మీ దండ తెగింది. ఈ రకమైనటువంటి పరిస్థితి ఈ రెండు పడకల ఇళ్ల పేరు మీద దీనికి ఉస్కాని ట్రాక్టర్లకు టిప్పర్లకు బోర్డు పెట్టుకొని ఇసుకని అమ్ముకున్నారు. కానీ నిజాయితీగా ఈ ఇల్లు మరి కట్టి వాలనేటువంటి తపన కానీ ఈడ రెండు సార్లు రాష్ట్రం అంతా కూడా రెండు సార్ల దరఖాస్తులు తీసుకొని రెండు సార్ల సర్వే చేసి మరి ఇచ్చింది ఎంత అంటే 30,000 ఇండ్లు 26,10,000 ఇండ్లు కావాలా. 8.5 ఏళ్ళ పాలనల వాళ్ళు వంచింది ఎంత అంటే 30,000 ఇండ్లు. మరి 26,10,000 మందికి ఇల్లు ఇచ్చినట్ట. మరి అటు ఉత్తరప్రదేశ్ లో 50,00,000 ఇండ్లు ఇచ్చిండు 5 ఏళ్ళ. దొంగ ఈ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం రుబాత్వం చెప్తా ఉన్నా దొంగను దొంగ అనాలి కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నా. కేంద్రానికి జాబితా పంపించమని ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళ జాబితా పంపిస్తే ఒక్క దరఖాస్తుకు 150,000 రూపాయలు నా వాటా కింద కేంద్రం శాంక్షన్ చేస్తానని చెప్తే ఒక్క పేరు కూడా ఇప్పటిదాకా పంపనటువంటి దొంగ ప్రభుత్వం ఇది. పేదలకు ఆశల ఊసులు రేపుతున్నది. కానీ పేదల కింద ఇండ్లు రాకుండా ఈ దొంగ ప్రభుత్వం అడ్డుకుంటాం. అధీరతుడు కానీ రాజనీతి కానిస్తుడు అంటే ఇప్పుడు జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత మిగతా పొలిటికల్ పార్టీస్ ఏకం చేసే స్థాయి ఉందంటారా? ఓ ఈడ తేలిపోయింది. ఈడ ప్రజలు నమ్ముతలేదు. ఇక ఇటు పబ్లిక్లో తెలియనందుకు మొక్కం లేదు. బట్ ఏదన్నా విధానం పెట్టుకుని అటు ఓటా అనుకుంటున్నాడు. ఆడపోతే మరి ఈడనే ఓడిచిపోతున్నది కథ. గాడ నిలిచాడు. గాడ పోయి రాణించడం అంటే మరి ఉట్టికి ఎగరలేనమ్మా, స్వర్గానికి ఎగరినట్టు. అనేక సంక్షేమ పథకం అంటే కొన్ని దేశవ్యాప్తంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి కొన్ని ఆర్టికల్ కానీ త్రిపుల్ తలాక్ కానీ రామ మందిర నిర్మాణం కానీ నెక్స్ట్ పార్టీ పరంగా ఎటువంటి కార్యాచరణ ఉంటుంది? భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఒకే దేశం ఒకే చట్టం ఒకే దేశ ప్రజలందరూ ఒక్కటే. అందరికీ ఒకే సమమైన రీతిలో పరిపాలన ఫలాలు అందాలా లక్ష్యంతో పనిచేస్తుంది. మరి ఆ దిశలో ఈ మరి ఏదైతే దేశ సమగ్రతకు సవాలుగా ఉన్నటువంటి ఆర్టికల్ 370 రద్దు చేయడం మరి ఏదైతే సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్నటువంటి రామ మందిర నిర్మాణం మరి అందరి సమ్మతితోని ఎవరి ఎటువంటి అలకలు లేకుండా మరి ఎటువంటి అపోహలు లేకుండా ఆ నిర్మాణానికి కోరు తీర్చుకొని మాట్లాడలేదు. మరి అదే రకంగా ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వారిని అప్లిఫ్ట్ చేయాలి. వారిని ఇలా దారిద్ర రేఖ నుంచి పైకి తీసుకురావడం కోసం అనేక కార్యక్రమాలు కేంద్రం తీసుకున్నది. దాంట్లో భాగంగా ప్రతి ఇంటికి టాయిలెట్ సౌకర్యం కానీ ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు ఇచ్చేటువంటి లక్ష్యంతో పనిచేయడం 3,26,00,000 ఇల్లు ఇచ్చింది. అదే రకంగా మరి గతంలో మోదీ గారు వచ్చే వరకు 14 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉంటే ఇవాళ 32 కోట్ల గ్యాస్ కనెక్షన్లు అంటే ప్రతి ఇంటికి కూడా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలి. ప్రతి మరి 16 కోట్ల గ్యాస్ కనెక్షన్లకు 200 రూపాయలు సబ్సిడీ.
మరి ఆ రకంగా ఇవాళ ప్రజల కోసం పాటుపడుతుంది. 5 కిలోల బియ్యం ఉచితంగా ఆహార భద్రత పథకం కిందిస్తున్నది. మరి అదే రకంగా ఇవాళ హాస్టళ్లకు బియ్యం మధ్యాహ్న స్కూళ్లకు మధ్యాహ్న భోజన పథకం కింద బియ్యం ఉచితంగా ఇస్తుంది. వంట ఖర్చులు సగం ఇస్తుంది. హాస్టళ్లకు బియ్యం ఉచితంగా ఇస్తుంది. అంగన్వాడీలకు మరి న్యూట్రిషన్ ఫుడ్ సప్లై చేస్తూ వాళ్ళకు సగం జీతాన్ని కేంద్రం భరిస్తూ మరి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇచ్చేస్తుంది. కరోనా టైంలో అయితే నరేంద్ర మోదీ గారు మనకు మరి ఆ భగవంతుడి పంపినటువంటి మరి భగవంతుడి దూతగా మనకి ఇక్కడ వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో ఇవాళ మన ప్రాణాలు కాపాడుకోవడానికి అవసరమైనటువంటి రీతిలో దూరదృష్టితో తీసుకున్నటువంటి చర్యలే తప్ప మరొకటి కాదు. వీళ్ళందరికీ చైనా ఒక దిక్కు అతలాకుతలం అవుతూ కోట్ల కేసులు బయట వెళ్తుంటూ లక్షల మంది మృతి పరిస్థితుల్లో మీరు నేను ఈ రకంగా ఇవాళ మాట్లాడుకుంటున్నామంటే మరి ఈ దేశంలో వ్యాక్సిన్ కనుక్కోవడానికి ప్రోత్సాహం ఇచ్చి అవసరమైన నిధులు సమకూర్చి ఆ వ్యాక్సిన్ అందరికీ యోజనాబద్ధంగా అందించినటువంటి నరేంద్ర మోడీ గారి సమర్థ నాయకత్వమే కారణం అనేటువంటిది మనం కాదు ప్రపంచ దేశాల ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అంగీకరించప్రపంచవ్యాప్తంగా ఇంకో గుర్తింపు వచ్చి ఇప్పుడు G20 సదస్సు నెక్స్ట్ మనకు ఆతిథ్యం రాబోతుంది. ఎలా మోదీ గారు గతంలో అమెరికా అధ్యక్షుడు ఈ రాష్ట్రం ఈ దేశానికి వస్తే ఈ రాష్ట్రంకి వస్తే ఇంద్రలోకం నుంచి ఇంద్రుడు వచ్చినట్టే ఉలిక్కి పడుతుంది. అంత రెడ్ కార్పెట్ ఇది ఉంటుంది. ఇలా మోదీ గారు అమెరికాకు పోతే మోదీ గారిని బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ భుజం మీద చేతేసుకునే అటు రష్యా అధ్యక్షుడు ఇటు అమెరికా అధ్యక్షుడితోనే భుజం మీద చేతేసుకునేటువంటి మాట్లాడగలిగేటువంటి ఉన్నత వ్యక్తిత్వం మరి సమున్నత నాయకత్వం భారతీయ జనతా పార్టీ ఇవాళ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. ప్రపంచ దేశాలను తన ఆలోచన మధ్య సరళిలోకి తీసుకురాగలిగేటువంటి సమర్థ నాయకుడు. ప్రపంచ శాంతి కోసం అవసరమైనటువంటి రీతిలో మెప్పించగలిగేటువంటి సమర్థ నాయకత్వం నరేంద్ర మోడీ గారు. Article 370 రద్దు తర్వాత ఇస్లామిక్ దేశాలన్నింటిలో పాకిస్తాన్ ను ఒంటరి చేసినటువంటి మరి దౌత్యనీతి నరేంద్ర మోడీ. అంటే మీరు ఇవ్వరు ప్రధానమంత్రి మోడీ గారు మరి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు చూపించిన మార్గాన్ని మరి వారు ఏదైతే మాకు పూర్తిగా మెజారిటీ లేకుండా కూడా జనరంజకంగా పరిపాలించి ఇవాళ మెజారిటీ భారతీయ జనతా పార్టీ సొంతంగా మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితి, NDAతో రాజ్యసభలో కూడా సొంతంగా మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితులలో మరి వారి లక్ష్యాలను భారతీయ జనతా పార్టీ ఉద్దేశాలను ఏకాత్మ మానవతావాదం అనేటువంటి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదంతో ఈ భారతదేశాన్ని ఒక ముఖ్యతాటిపై నడిపించడాని కోసం కంకణం కట్టుకున్నాడు. ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా తీర్చిదిద్దడమే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నుంచి మొదలుపడి ప్రతి కార్యకర్త యొక్క లక్ష్యం. చివరి బై ఎలక్షన్ కాస్త విలేజ్ వైజ్ ఇస్తున్నా కానీ ఇప్పుడు పండితంగే గారు మీ పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ ఇప్పుడు పార్టీ బలపడినది ఎలా ఉంది? పార్టీ ఎలా ఉంది? భారతీయ జనతా పార్టీ క్యాడర్ బేసిక్ ఆర్గనైజేషన్ భారతీయ జనతా పార్టీ. మరి ఎప్పుడైనా కూడా అధ్యక్షుడి కేంద్రంగా భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకలాపాలు ఈ భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ అధ్యక్షుడిగా ఈ టర్ము కార్యకలాపాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి భారతీయ జనతా పార్టీ ఏదైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బలం భారతీయ జనతా పార్టీకి నాయకత్వం వహించేటువంటి నేతకు బలం భారతీయ జనతా పార్టీ నేతకు ఉండేటువంటి సమర్థత భారతీయ జనతా పార్టీ బలం. 2020 కేసీఆర్ కు ముందస్తు ఎన్నికలకు పోయేటువంటి దమ్ము ధైర్యం లేదు. అధికారం ఎప్పుడు కోల్పోవాలనేటువంటి ముహూర్తం ఆయన నిర్ణయిస్తే అధికారం ప్రజలు ఎదుర్కొస్తున్నారు. ఈ నమ్మకత్వాన్ని ఎప్పుడు దించాలని చూస్తున్నారు. ఆ ముహూర్తం నిర్ణయించే అవకాశం ఒకవేళ ఆ విషయం ఆ నిర్ణయం తీసుకునే అవకాశం కేసీఆర్కు ఉంది.
ఆఫ్టర్ కేసీఆర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడు గద్దె దిగడం ఖాయం. మీరు ఎక్కడ పార్టీ ఆదేశించిన ప్లేసింగ్ చేస్తారా లేదంటే మీ ఇక్కడ సంబంధం పార్టీ ఆలోచన కానీ రెండ లక్ష్మీనారాయణ భావన కానీ రెండు కూడా వేరుగా చూడాల్సిన అవసరం లేదు. ఈ యొక్క జిల్లా ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ వేదికగా ప్రజల అభ్యున్నతి కోసం ఏ పాత్రలో రెండ లక్ష్మీనారాయణ కూర్చేయాలనుకుంటే ఆ పాత్రకు పార్టీ సూచిస్తుంది. ఆ సూచన ఆదేశంగా భావించిన పార్టీ చివరిగా ఇక్కడ స్థానిక ఎంపీ అరవింద్ గారు ఎలా ఉంది? అరవింద్ గారు ఒక ఎన్నికైనటువంటి ప్రజాప్రతి రెండ లక్ష్మీనారాయణ గతంలో ప్రజాప్రతినిధిగా ఉండి ఇప్పుడు పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాం. ఈ రకంగా మరి ప్రజల సమస్యల విషయంలో పార్లమెంటు సభ్యుడిగా ఆయన బాధ్యత. పార్టీకి సంబంధించి మరి సమన్వయంతో ఇక్కడ ఈ జిల్లాలో పార్టీని అభివృద్ధి పరిచేటువంటి లక్ష్యం భేదాభిప్రాయాలు మీకు ఆ రకంగా గోచరించింది. ఇది భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా ఆధారంగా ఆలోచించేది కాదు. మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పార్టీ జెండా కోసం పనిచేస్తారు. జెండా కోసం పనిచేసే వాళ్ళలో వ్యక్తిగత ఎజెండాలు ఉన్నాయి. జెండా ముందు పెట్టుకొని అటు ప్రజల కోసం పార్టీ అభ్యున్నతి కోసం ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తాం. ఇదే లక్ష్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి పార్థం ఉండదు కాబట్టి నిస్వార్థంగా పనిచేసేటువంటి వాళ్లకు మరి పొరపక్షాలు ఉండడానికి అవకాశం.